हाई फ्रेंड्स, दिस इज हरिनाथ విశ్వ ఈవెంట్స్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్. యాక్చువల్గా ఈరోజు మెయిన్ సబ్జెక్ట్ ఏంటిదంటే, నాకు అవుట్ ఆఫ్ స్టేషన్స్ నుండి కాల్స్ బాగా వస్తున్నాయి. మన ఈ పార్ట్ టైం ఫుల్ టైం జాబ్స్ గురించి నేను యూట్యూబ్లో మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను కదా, అది చూసి చాలామంది కాల్ చేస్తున్నారు. గుంటూరు, కర్నూలు, కడప, చాలా డిస్ట్రిక్ట్స్ నుండి, మన ఖమ్మం, వరంగల్ నుండి కూడా కాల్స్ వస్తున్నాయి. అయితే వీళ్ళ గురించి ప్రత్యేకంగా ఈ వీడియో అనమాట. ఈ వీడియోలో ఏంటంటే సబ్జెక్టు మెయిన్, వాళ్ళు అక్కడ నుండి వచ్చి హైదరాబాద్ సిటీలో ఉండి వాళ్ళు ఇక్కడ మనీ ఎట్లా ఎర్న్ చేసుకోవాలన్నది ఇది కాన్సెప్ట్ అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే, వాళ్ళు డిస్ట్రిక్ట్స్కి, మనకు డిస్ట్రిక్ట్స్ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు వాళ్ళ లగేజెస్, వాళ్ళు ఒక రెండు మూడు జతలు బట్టలు, కానీ మెయిన్ ఏంటిదంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ, మొబైల్స్, కాస్ట్లీ మొబైల్స్ కానీ, క్యాష్ కానీ తెచ్చుకోవడం సేఫ్. జస్ట్ ఏంటిదంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటే బెటర్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ వాతావరణంలో వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టఫ్ పొజిషన్ ఉంటుంది ఇక్కడ వాతావరణం. ఒకవేళ జస్ట్ మీరు సింపుల్ లగేజ్తో వచ్చారనుకో, జస్ట్ మామూలు స్మార్ట్ ఫోన్ ఇట్లా వచ్చారనుకో, ఫస్ట్ ఏంటిదంటే మేము రూమ్, యాక్చువల్గా రూమ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి డిస్కషన్. రూమ్స్ వచ్చేసి మన దగ్గర రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటిదంటే హైటెక్ సిటీ. ఇప్పుడు మీరు ప్లేస్మెంట్స్కి వచ్చినా కూడా ప్లేస్మెంట్స్లో ఇదే చెప్తారు, హైటెక్ సిటీ. హైటెక్ సిటీలో ఎట్లా చెప్తారు అంటే మంత్లీ పేమెంట్స్ అంటారు, రూమ్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ కన్వెన్స్ ఇస్తారు, మంత్లీ పేమెంట్ ఇస్తారు. అది మంత్లీ పేమెంట్ అంటే మీకు కొంచెం డిస్టర్బ్ అవుతుంది, నాకు మంత్లీ పేమెంట్ ఇప్పటిదాకా వీడియోస్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన అన్ని డైలీ పేమెంట్స్ ఉన్నాయి, ఇదేంది మంత్లీ పేమెంట్ అని మీరు జస్ట్ డిస్కస్ చేయొచ్చు. బట్ ఏంటిదంటే అది హైటెక్ సిటీ కేటగిరీ చెప్తున్నాను నేను. ఏంటంటే అది ఫైవ్ స్టార్ హోటల్స్కి పంపిస్తారు, దాని దగ్గర ఎక్స్పెండెన్స్, ఫుడ్, రూమ్ అన్ని వాళ్ళు చూసుకుంటారు అనమాట. అది మన దగ్గరకు వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, మనము ఎవ్రీ రూమ్ పర్సన్, మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ రూమ్స్ ఉన్నాయన్నమాట. రూమ్లో వచ్చేసి ఒక 50-70 నెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళతో పాటు మీ ఇప్పుడు మీరు వచ్చేవాళ్ళు వెల్కమ్. మీ వాళ్ళకి ఎట్లా అయితే యాజ్ ఏ రూల్స్ ఎట్లా నడుస్తాయంటే, మీరు లగేజ్ తీసుకొచ్చుకోవాలి, లగేజ్ నుండి మేము చెప్తాము, ఎవరి వస్తువులు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, చాలా జాగ్రత్త చూసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రూమ్ మెయింటెనెన్స్ ఉంటుంది. రూమ్ మెయింటెన్ ఎవ్రీ మంత్ కేటగిరీస్ ఉంటాయి, టూ కేటగిరీస్. మామూలుగా 500 రూపీస్ మెయింటెనెన్స్ ఉంటుంది ఎవ్రీ మంత్, లేదు ఇంకో కేటగిరీ వచ్చిన 800 రూపీస్ మెయింటెనెన్స్ ఉంటుంది. అయితే ఈ రెండు కేటగిరీస్లో మీరు రూమ్స్ షిఫ్ట్ అవుతారు, ఆ రూమ్స్లో మీరు ఉండి వర్క్ చేసుకోవడం ఉంటుందన్నమాట. ఆ రూమ్లో ఉండి డైలీ డైలీ పేమెంట్ ఇస్తారు ఇది కూడా. కాకపోతే ఏంటంటే రూమ్లో ఫుడ్ ఉండదు. మీరు ఫుడ్ ఏంటిదంటే మీరు బయట క్యాటరింగ్లో ఫుడ్ తినడం ఉంటుంది. అంటే బయట క్యాటరింగ్ మీన్స్ మీరు వర్క్కి వెళ్ళినప్పుడు వర్క్లో, వర్క్ దగ్గర మనం చేసేదే క్యాటరింగ్ జాబ్, ఫుడ్ సర్వీస్ అనమాట. ఫుడ్ సర్వీస్ కాబట్టి ఇది అక్కడ ఫుడ్ మీకు కంఫర్టబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు వర్క్ వెళ్ళిన రోజు మాత్రం మీరు బయట తినాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ మీరు వచ్చి అటెండ్ అయ్యారు, ఒక 5-10 డేస్ ఉన్నారంటే 5-10 డేస్లో రూమ్ ఇన్ఛార్జ్ ఉంటాడు. రూమ్ ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఇప్పుడు మజ్ను అని ఇద్దరు ముగ్గురు పర్సన్స్ ఉన్నారు, సురేష్ అని. అయితే మీరు రూమ్ రెస్పాన్సిబిలిటీ పర్సన్, మీరు ఫస్ట్ విజిట్ అవుతారు. వాళ్ళ తర్వాత వాళ్ళు మోటివేట్ చేస్తారు, గిట్లా గిట్లా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రూము దీంట్లో, ఈ రూమ్లో రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 3, రూమ్ నెంబర్ 4 సంథింగ్ అట్లా అలాట్మెంట్ చేస్తారు. ఆ రూమ్లో ఉండాలి. రూమ్కి వచ్చేసి ఒక 5-6 నెంబర్స్ ఉంటారు. లగ్జరీ ఉండదు. ఏంటి రూమ్ అంటే చాలా ఫెసిలిటీస్ ఉంటుంది అని, ఎందుకంటే ఈ వర్క్కి తగ్గట్టుగా ఆ రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట. దాంట్లో అడ్జస్ట్ అయ్యి చేసుకోవాలి. మీరు ఎర్న్ చేసుకుంటూ మీకు చాలా ఏంటంటే, మీరు ఫుల్ టైం జాబ్ గురించి లేదా పర్మనెంట్ జాబ్స్ గురించి కూడా మీరు సెర్చ్ చేసుకోవాలి. ఎందుకంటే మా కంపెనీ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది, నువ్వు గ్రోత్ అవ్వాలి, ఇప్పుడు నువ్వు ఎక్కడ నుండి వచ్చావు, నువ్వు ఏదో ఒక జాబ్ చేయాలి, ఫస్ట్ హైదరాబాద్ సిటీకి వచ్చి నేను జాబ్ ఎత్తుకోవాలంటే ఒక 3-4 మంత్స్ పట్టచ్చు. ఆ 3-4 మంత్స్ కూడా మా దగ్గర వర్క్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకుంటూ నీ ఫుడ్ కన్వీనియన్స్, రూమ్ మెయింటెనెన్స్ అన్ని చూసుకుంటూ నువ్వు సైడ్ ఇన్కమ్, నువ్వు జస్ట్ నువ్వు ఇంటికి పంపించుకోవచ్చు, లేదంటే ఇంకా నువ్వు బెటర్ జాబ్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్వేస్ విశ్వ ఈవెంట్స్ నీ వెనకాల ఉంటుంది. ఎందుకంటే నువ్వు మంచి వెల్ సెటిల్డ్ జాబ్లో వెళ్ళిపోతావు అంటే కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది జస్ట్, ఇది డైలీ వైజ్ పేమెంట్, టెంపరీ వర్క్ కాబట్టి ఇది జస్ట్ ఏంటంటే పబ్లిక్లో ఇప్పుడు నా ప్రతి ఒక్క పర్సన్కి నేను కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా దీని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాను. ఎందుకంటే సిటీలో కొన్ని ఉంటాయి, చెప్పరు, ఎవరు చెప్పరు. దీని గురించి స్పెషల్గా నేను చెప్తున్నాను, ఎందుకంటే దీని మీద ఏదో ఒక క్యాటరింగ్ ఫీల్డ్ అనేది డిఫరెంట్, చాలా మందికి తెలియదు. దీని గురించి మెయిన్ చాలా మందికి తెలియడం కోసము దీంట్లో ఉన్న టాపిక్స్ ఏంటిది, దాని గురించి స్పెషల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇట్లా డిస్ట్రిక్ట్ వైజ్ నుండి వచ్చి వాళ్ళు వర్క్ చేసుకొని వాళ్ళు మనీ ఎర్న్ చేసుకొని ఇట్లా బెటర్, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడనే ఉండి ఆపర్చునిటీస్, ఇంకా బెటర్ ఆపర్చునిటీస్కి వెళ్ళిపోతారని. అసలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.